మంగళగిరి ప్రజలందరికీ నమస్కారాలు. ఎప్పుడు రాని విధంగా నిన్న వర్షాలు విపరీతంగా పడినాయి. దానివల్ల పెద్ద ఎత్తున మంగళగిరి పట్టణంలో నీరసం జరిగింది. కొండ నుంచి కూడా నిన్న ఒక రాయి జారి ఒక తల్లి చనిపోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తరఫున మీ అందరం వెళ్ళి కూడా ఆ కుటుంబానికి ఆదుకునేదానికి 5 లక్షల రూపాయలు చెక్ కొడిస్తాం జరిగింది. మంగళగిరి ప్రజలందరూ తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 450 కిలోమీటర్లు పూడిక తీశాం. గత 5 సంవత్సరాలు ఎప్పుడు జరిగిన విధంగా పూడిక తీశాం. దానివల్ల చాలా వరకు వరద తగ్గించి వెళ్ళాం, కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వస్తున్న సమస్యలు అనేక ఉన్నాయి. ఈ పూడిక తీసేదానికి దాదాపు 50 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. దీంట్లో 32 కిలోమీటర్లు మేజర్ డ్రైన్లు, 250 కిలోమీటర్లు మీడియం డ్రైన్లు, 153 కిలోమీటర్లు మైనర్ డ్రైన్ ఈ పూడిక కూడా మేము తీస్తాం జరిగింది. ఇంత తీసిన తర్వాత కూడా దాదాపు 11 ప్రాంతాల్లో కొంచెం నీరు వచ్చి ఆగుతాం జరిగింది. నేను అధికారులతో నిన్నటి నుంచే నేను క్లోజ్గా మానిటరింగ్ చేశాము. ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసాం. 8 జేసీబీలు, ఎక్స్కవేటర్, ఆయిల్ ఇంజిన్లు, ఎలక్ట్రికల్ ఇంజిన్లు, అదేవిధంగా పంపులు కూడా పెట్టాం. 7 స్పెషల్ టీమ్స్ కూడా రిలీఫ్ మెజర్స్ చేసేదానికి కూడా ఒక టీంలు ఏర్పాటు చేశాం. మీడియా మిత్రులు అందరూ చూసుంటారు, నిన్న కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితులు లేదు, కానీ అధికారులు, పోలీసులు, పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అందరు బయటకు వచ్చారు. అందరు కూడా ప్రజలకు సేవ చేశారు. ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి వంటలు కూడా చేయలేకపోతున్నారో వాళ్ళకి భోజనాలు కూడా అందిస్తున్నాం. 2-3 దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది, వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపలనే మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము. కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. లోతని ప్రాంతంలో ఇంకా నీరుంది, వర్షం కూడా వచ్చే వారం అంతా వర్షం కూడా ఉందంటున్నారు. లోతని ప్రాంతంలో ముందల ఆయిల్ ఇంజిన్లు ఇంకా అదనంగా తెప్పించి ఆ నీరంతా కూడా తోడేయమని చెప్పాను. దాంతోపాటు ఇప్పుడు అసలు పని మాకు మొదలవుతుంది, శానిటేషన్ పెద్ద ఎత్తున చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకూడదు, మలేరియా, డెంగ్యూ ఇష్యూస్ లేకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. దానికి అనేక కార్యాచరణలు మేము రూపొందించాం. త్వరలోనే ఆ మిస్టింగ్ అంటే పైన ఒక లేయర్ ఆఫ్ మిస్ట్ వేస్తే లావా ఫామ్ అవ్వదు, ఈ డెంగ్యూ మలేరియా రాదు. అధికారులు కూడా నేను చెప్పాను, టిట్కోయిల్లో కూడా మీరు చూస్తే రోడే కొట్టేశాం నీరు వెళ్ళేదానికి. మాకు కూడా ఒక అవగాహన వచ్చింది, ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి. రాబోయే రోజు మీ అందరూ తెలిసిన ఒక మాస్టర్ ప్లాన్ మంగళగిరి కోసం ఏర్పాటు చేస్తున్నాను. ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థ, ఎక్కడ నీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నీరుని శుద్ధి చేయాలి, దానిపైన మేము అందరం ఆల్రెడీ డిస్కషన్ కూడా చేస్తాం జరుగుతుంది. రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా కొన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతున్నాయి. నేను అనుకునేది ఈ ఒక్కరోజు పడుతుంది అనుకుంటున్నా మొత్తం నీరంతా తీసేదానికి. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా నేను మాట్లాడాను, అన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పటికీ ఛార్జ్ అయిపోయినాయి, పెద్ద ఇష్యూ ఉండదు. అగ్రికల్చర్ది ఒక పద్ధతి ప్రకారం ఇస్తాం, డొమెస్టిక్ మటుకు మళ్ళీ 24 గంటల కరెంట్ మేము ఇస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే మన డిపార్ట్మెంట్ కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టారు, ప్రజలు వాళ్ళ దృష్టి తీసుకొస్తే ఇమీడియట్గా అధికారులు నేను పంపిస్తాను. 24 గంటలకు కరెంట్ ఇస్తాం, కానీ మీ ఆరోగ్యం కానీ మీ ఆహారం కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమవుతాను. అన్న ఫస్ట్ ఎక్కడైతే నీటి సమస్య ఉందంటే లో లైయింగ్ ఏరియాస్లో ఉంది. వాటర్ ట్యాంకర్లు అంటే ఎంటీఎంసీకి ఒక 3-4 ట్యాంకర్లు ఉన్నాయి. పార్టీ పరంగా అంటే గత 5 సంవత్సరాలు మేము ఒక 5-6 ట్యాంకర్లు నడుపుతున్నాం, 2 కలిపేయమన్నాను. కూర్చుని ఎక్కడ పంపించాలని డెడికేటెడ్గా పెట్టేసి ట్రిప్ స్టార్ట్ చేయమని ఇప్పుడే చెప్పేశాను. ఇంకో గంటల ట్రిప్స్ ప్రారంభమవుతాయి. కొంచెం వాటర్ లెవెల్ రిసీడ్ అయిన తర్వాత ఎక్కడ లీక్లు అవుతున్నాయి పైప్స్, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో తెలుసుకుని అది కరెక్ట్ చేస్తాం. అంటే వాస్తవంగా మనం మంగళగిరిలో చూస్తే తరతరాలుగా కొన్ని ప్రాంతాల ఆక్రమాలకి గురైన విషయం మనందరికీ తెలిసింది. కొత్త రత్నాల చెరువు ఆక్రమాలకి గురైంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు అది తొలగిస్తాం కాదు, శాశ్వతమైన పరిష్కారం ఎత్తకాల్సిన అవసరం. సో ఏ మంగళగిరి నీరంతా వచ్చి రత్నాల చెరువులోకి వెళ్తుంది, ఆ నీరంతా పొంగి ఊర్లోకి వస్తుంది. అట్లా కాకుండా అది ఎట్లా తీసుకెళ్లాలని దానిపైన మేము డిస్కస్ చేసి నెంబర్ 1. నెంబర్ 2, భూగర్భ డ్రైనేజ్ గతంలో డిజైన్ చేసింది ఏంటంటే నీరంతా తీసుకెళ్లి సింగిల్ అవుట్లెట్ ఇచ్చారు, అది కరెక్ట్ కాదు నా అభిప్రాయం, అధికారుల అభిప్రాయం కూడా అది కరెక్ట్ కాదు. గౌరవ
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారి అభిప్రాయం కూడా అది కరెక్ట్ కాదు. డీసెంట్రలైజ్ చేస్తే మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది, ఎక్కువ దూరం తీసుకెళ్ళాల్సిన అవసరం, మళ్ళీ పొంగేదానికి ఆస్కారం ఉండదు. సో అది కూడా మేము స్టడీ చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజ్ ఇవ్వాలి, నీరు ఇస్తానని హామీ ఇచ్చా, ఇంకో 2-3 ఇన్నోవేటివ్ వర్క్ కూడా మేము చేద్దాం అనుకుంటున్నాం అండర్ గ్రౌండ్ ద్వారా. అవన్నీ ఒక కొలిక్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నేను దేనికి లేదు 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 అక్కడ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ మీరు అన్ని కరెక్ట్. ఏమైందంటే ఆ మురికి నీరు అంతా వెళ్ళేసి మనకి ఇరిగేషన్ కెనాల్లోకి కనెక్ట్ అయిపోయి ఆ మురికి నీరు అంతా పొలాల్లోకి వెళ్తుంది అని నాకు తెలుసు. అపార్ట్మెంట్ వాళ్ళు నాకు చెప్పారు, రైతులు కూడా నాకు చెప్పారు ప్రచారం జరిగేటప్పుడు. దాని అన్నిటికి భూగర్భ డ్రైనేజ్ చేయాలి, అది ఆల్రెడీ డిజైన్ చేస్తున్నాం, ఆ డిజైనింగ్ వర్క్లో ఉన్నాము. నేను కూడా అధికారులు చెప్పింది ఏంటంటే రేపు గ్రోత్ ఎక్కువ రాబోతుంది మంగళగిరి ప్రాంతం మొత్తం, రాజధానిగా ఆనుకుని ఉంది కనుక విపరీతంగా అపార్ట్మెంట్లు కానీ ఎన్ని ఎక్కువ మన ప్రాంతంలో రాబోతుంది. రాబోయే డిమాండ్ ఏంటి అంటే ప్లానింగ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, ఎన్ని అపార్ట్మెంట్లు రావచ్చు, ఎన్ని రావచ్చు, ఆ నీరంతా ఎట్లా భూగర్భ డ్రైనేజ్ నీరంతా ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ శుద్ధి చేయాలి, అది డిజైన్ చేయమని నేను చెప్పాను. ఆ మాస్టర్ ప్లాన్ ప్రజలు ముందు అంటే అన్ని ఇప్పుడు మళ్ళీ వీ హావ్ టు గో ఇన్ టు డెప్త్ అన్న. నాకంత ఇంకా సబ్జెక్ట్ మీద దాని వరకు నాకు గ్రిప్ రాలేదు, నేను కూడా స్టడీ చేస్తున్నా. రూల్స్ ఏమైనా అమెండ్ చేయాలంటే చేద్దాం. ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు హైదరాబాద్లో అయితే కమర్షియల్ బిల్డింగ్స్ వాళ్ళ వాటర్ ట్రీట్ చేసి వదలాలి రూల్, అది అపార్ట్మెంట్లో నాకు అంత ఐడియా లేదు కానీ మాకు కమర్షియల్ బిల్డింగ్ ఉంది కనుక నాకు ఐడియా ఉంది. వాటర్ ట్రీట్ చేసి ట్రీటెడ్ వాటర్ వదిలిపెట్టాలి, దట్ ఈస్ ద రూల్. అది బాబు గారు తీసుకొచ్చిన రూల్, 99లో ఎప్పుడు తీసుకొచ్చినట్టున్నారు, అదే చట్టం ఇప్పుడు కూడా వెళ్తుంది. మంగళగిరిలో కూడా విల్ రివ్యూ దాన్ని బట్ కట్టిన దానికి మనం ఏం చేయలేం, కట్టుపోయేదానికి ఏం చేయాలి అని చేసి మన డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఏర్పాటు చేస్తాం. అంటే డౌట్ అవునమ్మా. దానికి ఏంటంటే అన్న, ఇప్పుడు మీరు చూస్తే కొండపురమ్మకు నొలకపేట అంతా చూస్తే అదంతా అటవీశాఖ భూమి. సో అక్కడ కూడా నేను మన ప్రజావేదిక మీటింగ్లు పెట్టుకున్నప్పుడు, ప్రజా దర్బార్ మీటింగ్లు నేను పెట్టుకున్నప్పుడు అక్కడ ప్రజలతో నేను కూర్చొని మాట్లాడుకోను. అదేంటంటే ముందు డీనోటిఫై చేయాలి, దానికి ప్రాసెస్ ఉంటుంది. డీనోటిఫై చేస్తే దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ 1:3 మేము చూపించాలి. దాని తర్వాత మాకు ఆ భూమి ప్రభుత్వానికి వస్తుంది, అప్పుడు డ్రైన్లు కానీ రోడ్లు కానీ వేసేదానికి అవకాశం ఉంటుంది. గత శాసనసభ్యులు ఎవరు పట్టించుకోలేదు, 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు దాని గురించి ఇప్పుడు పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఆ బాధ్యత నాకు వచ్చింది, తప్పనిసరి నేను చేస్తాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానికి డ్రైన్స్ వేయాలి, వాటర్ కనెక్షన్ వేయాలి, అప్పుడు రోడ్ వేయాలి, అది నేను చేస్తాను. చేసి ఒక విషయం, ఆ వాటర్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇప్పుడు మాకు ఐడియా వచ్చింది. అంటే ఇప్పుడు వాస్తవంగా ఇంత వర్షం పడింది కనుక మాకు కూడా ఐడియా వచ్చింది, ఓహో ఇంత ఈ నీళ్ళు ఇక్కడ ఆగిపోతుంది ఇట్లా. అధికారులు అందరూ కూడా ఇప్పుడు సార్ కూడా 3 రోజులు తిరుగుతున్నారు, మా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కూడా ఫీల్డ్ ఉన్నారు, తిరుగుతున్నారు, అన్ని చూస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా వచ్చేప్పుడు కారులో అదే డిస్కషన్ చేశాం. సో ఎక్కడికి వెళ్ళాలి, నీరు ఎట్టు నుంచి ఎట్టు వస్తుంది అనేది కూడా డిస్కస్ చేశాం. ఒక సిస్టమ్ ఏర్పాటు అంటే శాశ్వతమైన పరిష్కారం నేను చూపిస్తాం. ఇప్పుడు మంగళగిరిలో సుమారుగా మాకున్న సమాచారం మేరకు పెద్ద చెరువులు అంటే 20 చెరువులు మనం ఉన్నాయి. దాంట్లో కొన్ని అక్రమాలు గురైనాయి, కొన్ని ఇంకా చెరువులుగా ఉన్నాయి, కానీ పూడిక తీల ఇన్నాళ్ళు పట్టించుకోవాలి. అది కాదు, మిమ్మల్ని అందరూ నడుతున్నాం మీడియా మిత్రులు, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మేము తీసినంత పూడిక తీశారండి, 5 సంవత్సరాలు ఎప్పుడైనా తీశారా? మీరే ఆలోచించిన పూడికి కానీ తీయకుని ఉంటే ఈరోజు మంగళగిరి టౌన్ మొత్తం ఫ్లడ్డింగ్ అయింది. పూడిక తీసుకుంది, వాటర్ ఫ్రీగా ఫ్లో. ఇన్ఫాక్ట్ NHAI డ్రైన్ పూడికి కూడా మేము తీస్తున్నాం, మీరు చూసారు లేదు. జనసేన పార్టీ ఆఫీస్ వైపు ఉన్న డ్రైన్ అంతా కూడా ఓపెన్ డ్రైన్, పూడిక అధికారులు పెట్టి తీపిస్తున్నారు, ఎందుకంటే వాటర్ ఫ్లో స్మూత్గా అయిపోతున్నాయి. సో పూడిక తీక ఇబ్బంది పడ్డాం. మీకు గురపడక్ట్ కూడా గతంలో ఎవరు పట్టించుకోలేదు, మేము తీపించే కనుక వాటర్ ఈజీగా ఫ్లో అవుతుంది, మీరు గమనించారు లేరు, కానీ సరిపోలేదు. వాస్తవంగా ఎంత వర్షం పడినా నీరు ఇంట్లోకి వెళ్ళకూడదు కదా అనేది నాకున్న ఆలోచన. కానీ గతంలో కొన్ని క్వారీ ఏరియాలో ఇల్లు కట్టేశారు, అంటే చుట్టుపక్కల కొండ ఉంది మధ్యలో నీళ్లు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, అయినా ఎట్లా చేయాలో మీరు వర్క్ ఇట్ అవుట్, కొంచెం సిస్టమేటిక్గా చేయాలి చేస్తాం. అంటే కానీ ఒకటి ఉందన్న, వాస్తవంగా చెప్పాలంటే ఇంత వర్షం కూడా ఎప్పుడు పడదా, ఒకే రోజులు విపరీతం వర్షం పడింది. మీరు నేషనల్ హైవే మునిగిపోతుందని ఇప్పుడు అనుకున్నారు, కాజా దగ్గర అంతా మనం ఎప్పుడు చూసాం, అది ఇప్పుడు నేను ఊహించలేదు, టక్కన వర్షం పడిగేలా కొంచెం మునిగింది. ఇప్పుడు అధికారులు కూడా మీరు చూశారు, ఇప్పుడు మా పోలీస్ సోదరులు ఎంత బాగా స్పందించారు, ప్రజలు ఎంత అప్రమత్తం చేశారు, కానీ నాకు బాధ అని ఒకరు చనిపోయారు, నిజంగా బాధ వేస్తుంది. అంటే మా ఇంకా జాగ్రత్తగా ఉండాలని మాకు అర్థమైంది, మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. మన పొలిటికల్ రైట్ టైం కాదు, ప్రజలకు కావాల్సిన రంగులు వేస్తామని చెప్పాం. దానికన్నా ముందల ఇష్యూ ఎక్కడ వస్తుందంటే టిట్కోలో లీక్స్ ఉంది. గత ప్రభుత్వం సరిగా వాటర్ ప్రూఫింగ్ చేయకుండా హడావుడిగా ఏదో ఇల్లు ఏదో నామ మాత్రం ఇచ్చాలని ట్రై చేశారు, దానివల్ల వాటర్ లీక్స్ అవుతున్నాయి. వాళ్ళందరూ వచ్చి కలిశారు, వాళ్ళ ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నో వాళ్ళు కలవాలని చెప్పాను, రమ్మని చెప్పి నేను టేకప్ చేస్తాను.
మీడియాలో నోనో ఒక నిమిషం, నేను మీడియాలో కూడా రిక్వెస్ట్ చేసేది అంటే ముందర వాస్తవాలు తెలుసుకోవాలి. అక్కడ హిడెన్ కెమెరాలు లేవు, ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడొక వీడియో బయటికి రాలేదు. సో సెన్సేషనలైజ్ చేయొద్దండి, ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది. ఎక్కడొక చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనలైజ్ చేయాలి? ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఐమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేయండి, నేనే కాదండి. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ కాదు, అది నంబర్ వన్. నంబర్ టూ, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు, ఆ చేసిన వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ కూడా చేశాం. దేర్ ఇస్ సమ్ ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతున్న వివాదం అది, వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరు ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నాం. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు, హిడెన్ కెమెరా లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్, ఉందంటే మీరు చూపించండి, ఐఎమ్ రెడీ ఫర్ స్కూటీ. దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎనీవేర్. హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్గా. నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది, నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది అందరు, బట్ ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా. హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా? నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రుని అడుగుతున్నా. అవును సార్, దొరికినాయా? పోలీసు వాళ్ళు వెళ్ళారు, కలెక్ట్ చేసుకున్నారు, ఎవిడెన్స్ ఉంది. పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం, మానేయండి ఫస్ట్. నోనో, మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది, ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్, ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి ఏదో హిడెన్ కెమెరాలు ఉన్నాయి అంటే కరెక్ట్ కాదు, అది నేను చెప్పదలుచుకున్నాను. హిడెన్ కెమెరా ఉందా? కెమెరా చూపించు, కెమెరా చూపించు తమ్ముడు, కెమెరా చూపించు, చూపించు సాయి, కెమెరా చూపించు, షో మీ ద కెమెరా సాయి. లైట్ బల్బ్ పట్టుకునేది హిడెన్ కెమెరా అంటే ఎట్లా సాయి నువ్వు? బాస్ హీ వెరీ సింపుల్, ఒక్క నిమిషం, కావాలని డైవర్ట్ చేస్తున్నాడు, ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్. కావాలని అడిగాడు, నేను సమాధానం చెప్తాను. వాళ్ళలాగా పార్పే బ్యాచ్ కాదు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు, వాళ్ళలాగా పార్పే బ్యాచ్లు కాదు, వాళ్ళలాగా దుష్ప్రచారం చేసి పారిపోం. సొంత బాబాయ్ని లేపేసి మా పైన ఆరోపణలు చేశారు, హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడుంది హిడెన్ కెమెరా? స్ట్రైట్ క్వశ్చన్, ఎవరొకరు నాకు చూపించండి హిడెన్ కెమెరా, దెన్ ఐ విల్ టేక్ యాక్షన్, నో క్వశ్చన్స్ ఆన్ ఇట్, స్ట్రైట్. అరే లైట్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందంటే ఎట్లా స్వామి? అండ్ దాన్ని కావాలని కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, నేను దాన్ని ఖండిస్తున్నా. వాస్తవాలు తెలుసుకోండి, ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్, ఐ విల్ టేక్ యాక్షన్. ఎందుకు తీసుకోనండి? ఏం అక్క చెల్లెలు చేస్తే నాకు బాధ ఉండదా? భలే చెప్తారు మీరు. అరే జగన్ లాగానే చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడబెట్టి నేను బయటికి వెంటలేదే, తల్లి నేను బయటికి వెంటలేదే, మళ్ళా నాకు తెలియదా బాధ ఆవేదన? సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మట్టుకుని నా పని చేయొద్దండి. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ప్లీజ్. ఏదన్నా చాలా ఉన్నాయి కదన్నా, ఇప్పుడు మద్యం కేసు ఉంది, ఇసుక కేసు ఉంది, సినీ నటి కేసు ఉంది, భూ అక్రమాలు పెద్ద ఎత్తున, వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పేర్ల పైన కూడా మార్చుకుని ఉన్నాయి. అయినా నేను బయట పెడతా, మొమాటలు ఏం లేవు, అయినా తప్పుదారి పట్టించడానికి చేశారు. నేను నేషనల్ మీడియాతో కూడా అడిగా, ఇప్పుడు మీరు హిడెన్ కెమెరా అన్నారు, ఎక్కడొచ్చిందంటే లేదు అక్కడ ఎవరు ఇచ్చారు అంటే వైకాపా వాళ్ళు పంపించారు, దొరికిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయిందని. ఎక్కడుందంటే ఎక్కడ ఎవరు తెలియదు, కెమెరా ఎక్కడుందో ఎవరు తెలియదు, వీడియోలు ఇప్పుడు 3000 వీడియోలు బయటకు వచ్చినా అంటున్నారు, 2000 వీడియోలు బయటకు వచ్చినారు. ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లా, ఒక వీడియో ఎవరి చేతులు ఉందో లేదు. ఆ పిల్లల ఫోన్లన్నీ కాన్ఫిస్కేట్ చేసాం, ఆల్ ఫోన్స్ హావ్ బీన్ కాన్ఫిస్కేట్, ఒక వీడియో లేదు. దీని దానికి లేని దానికి ఎట్లా సమాధానం చెప్తా నేను? ఇష్యూ జరిగింది కరెక్ట్, నలుగురు మధ్యలో ఏదో ఇష్యూ ఉంది, ఇట్ ఇస్ లవ్ స్టోరీ బిట్వీన్ 4 పీపుల్, దానికి వాట్ ఎవర్ యాక్షన్ ఇట్స్ బి టేకెన్ విల్ టేక్, అధికారికంగా విల్ టేక్, నో ప్రాబ్లం. కానీ కెమెరా లేదు, వీడియోలు లేవు, తీసుకొచ్చి నన్ను నడితే నాకు ఏం సమాధానం చెప్తా? స్ట్రైట్ క్వశ్చన్. దానిపైన ఎంక్వైరీ చేశాం, ఆల్రెడీ ఆ పిల్లల్ని అరెస్ట్ చేశాం, డీటైన్ చేశాం, వాళ్ళ ఫోన్లని కాన్ఫిస్కేట్ చేశాం, ఎత్తుకుతున్నాం. సో రేపు వస్తే నేను టేక్ యాక్షన్, ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ. నేను ఎందుకు వదిలిపెడతానండి? ఇప్పుడు IIIT న్యూస్ ఫీడ్లో ఇష్యూ ఉంది, జరుగుతుంది, నేను కమిటీ వేసి పంపించా, అక్కడ ఆటోమేటిక్లీ ఇద్దరు నేను పీకేశాను. వాళ్ళు ఎవరు? వైకాపా వాళ్ళు పెట్టిన మనుషులు, తెలుసా మీకు అది? మీ బ్లూ మీడియా వాళ్ళు మనుషులే, వాళ్ళు పెట్టారు. రేపు వాళ్ళందరూ నేను జైలుకి పంపిస్తాను, చూడండి, యు వెయిట్ అండ్ వాచ్.
పిల్లల ఆరోగ్యంతో ఎవరైతే చెలగాటాడో వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. యూ వెయిట్ అండ్ వాచ్. నేను ఎందుకు వదిలి పెడతాను అంత ఈజీగా? విద్యాశాఖ మంత్రిగా నాకు ఉండదా బాధ? వాళ్ళు నా బిడ్డలు కదా, నేను ఎందుకు వదిలి పెడతాను? గ్యారంటీగానే పంపిస్తాను. నేను రాత్రి నిన్న రాత్రి నాకు రిపోర్ట్ వచ్చింది. నేను రాత్రి 7 ఈ గొడవలో కూడా నేను ట్రిపుల్ ఐటీ ఇష్యూ వదిలిపెట్టలా. నేను రాత్రి నాకు కమిటీ పంపించా, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వెళ్ళారు, నాకు నివేదిక వచ్చింది, చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంది. ఐ విల్ నాట్ లీవ్ ఇట్. $10,00,000 విద్యార్థులు తగ్గిపోయారు స్వామి. గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల 5 సంవత్సరాల్లో 45 లక్షల మంది విద్యార్థుల నుంచి ఈరోజు 35 లక్షలు పడిపోయింది. ఎందుకు పడిపోయిందో చెప్పండి. ఎందుకు పడిపోయిందో చెప్పండి. ఫండమెంటలీ అది క్వశ్చన్. అది నేను అధికారులందరినీ అడిగేది అదే. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టామంటున్నాం, ఇన్ని యాక్టివిటీలు చేసామంటున్నాం, ఎందుకు 10 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయారు అనేది సూటిగా నేను అధికారులు కూడా ప్రశ్నించాను. దానిపైన నేను సమీక్ష చేస్తున్నా. అనే ఏదో డిజిటల్ బోర్డులు పెడతాం కాదు, రంగులు వేసుకుంటాం కాదు. ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో 10 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారనేది నాకు బాధ వేస్తుంది. దాన్ని నేను సమీక్ష చేస్తున్నా. ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈయన కనిపెట్టలా, అది బాబు గారు ఉన్నప్పుడే చేశారు. టేబుల్స్ కూడా బాబు గారు ఉన్నప్పుడే చేశారు. ఈయన కొత్త కనిపెట్టింది ఏం కాదు ఈయన. కానీ ఈరోజు ఎక్కడ నాకు బాధ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఉన్న 2 విద్యాశాఖ మంత్రులు బేసిక్ సిస్టమ్స్ కూడా పెట్టుకుని పోయారు. అసలు స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మాకు తెలియకపోతుంది. అది కంట్రోల్ చేసినాక నాకు టైం పడుతుంది. మిడ్ డే మీల్ పేమెంట్స్ ఇవ్వలేదండి. బ్లూ మీడియా గగ్గోలు చేస్తుంది. మీ నాయకులు మిడ్ డే మీల్స్ పేమెంట్ ఇవ్వాల. గుడ్లు పేమెంట్ 4 నెలలు బకాయిలు, చిక్కీ పేమెంట్లు 6 నెలలు బకాయిలు. పాపం ఎండిఎం వాళ్ళకి రావాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టారు. ఆయాలకు రావాల్సిన జీతాలు 6 నెలలు బకాయిలు. మళ్ళీ ఎట్లా చేస్తాం? నేను వచ్చి సెక్రటరీ గారు తలపైన కూర్చుని నేను విడిపించుకున్నాను. నాకు ఏది గుడ్లకు బిల్స్, చిక్కీ బిల్స్, ఎండిఎం బిల్స్ అన్నీ సిస్టమేటిక్ చేస్తాను. మీరు చూస్తారు నేను వదిలిపెట్టాను. నేను ప్రైవేట్ పాఠశాలలు కాంపిటీషన్ ఇవ్వబోతున్నా. యూ వెయిట్ అండ్ వాచ్ బాస్. మీరు ఎట్లయితే చెడగొట్టారో దాన్ని సెట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. నో క్వశ్చన్ సార్, చెప్పండి. అవును సార్, అవును సార్. ముందల ఎన్యూమరేషన్ ప్రక్రియ అంతా స్టార్ట్ అవునండి సార్. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ రివ్యూ చేస్తున్నారు. ఎన్యూమరేషన్ అయిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి దాని స్పందిస్తారు. నో, దానికి ఫుల్ స్టాప్ పెట్టామండి. నో నో, దానికి ఆల్రెడీ ఫుల్ స్టాప్ పెట్టాను. నేనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్టాప్ పెట్టాం. ఇల్లీగల్ కట్టడాలన్నిటికీ ఎక్కడైతే కొంతమంది ఇంకా కావాలని చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళకైతే నోటీసులు పంపించి ఇంకా కట్టద్దు అని చెప్పేశాం. కానీ నేను కూడా గతంలో చాలా స్పష్టంగా హామీ ఇచ్చున్నాను. ఏంటంటే కొండ పోరంబోకు వాగు అన్నిటికీ మేము ఇల్లు కడతాం, మేము సారీ రెగ్యులరైజ్ చేసి ఇస్తామని హామీ ఇచ్చున్నా. సో ఇవన్నీ వివరాలు తీసుకుని రెగ్యులరైజ్ చేసి ఇస్తాము. గోయింగ్ ఫార్వర్డ్ ఇల్లీగల్ కట్టడాలు లేకుండా చేసే బాధ్యత మాది, మేము చూసుకుంటాం.